మధ్యానికి జూదానికి బానిసైన వ్యక్తి అడ్డదారిలో డబ్బు ఏ విధంగా సంపాదించాలనే ఆలోచనతో బైక్ల దొంగతనమే వృత్తిగా ఎన్నుకున్నాడు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన గడిపోయిన బాలాజీ అనే వ్యక్తి 20 బైక్లను దొంగతనం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి నుండి సుమారు 8,15,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వీరారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ వారి విధి నిర్వహణ అంతా కూడా కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడం, వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం, దీంతో పాటు పడుతున్నటువంటి అన్ని వ్యవస్థలకి మా సపోర్ట్ ఇవ్వడంలో కొద్దిగానో నార్మల్ పోలీసింగ్ ఫంక్షన్స్లో స్తబ్దత వచ్చింది. కారణం ఏంటంటే ఒక జాతి విపత్తు ముందు ఇవన్నీ చిన్నగా కనపడ్డాయి. కానీ మీకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం కొద్ది అదిగా సర్దుమణిగా అయింది అనే భావంలో ఉన్నాం. అయితే సెకండ్ వేవ్ అనేది ఒకటి వస్తుందన్నారు కాబట్టి అందరూ కూడా దయచేసి మాస్కులు ధరించడం, దూరం పాటించడం అనేది అందరూ కూడా పాటించాలి. ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దు. పూర్తిగా ఇది తగ్గిందన్న తర్వాత ఇంకా మేము ఇంకా కష్టపడి మీకు మంచి మంచి రిజల్ట్స్ చూపిస్తారు మా సిబ్బంది. ఇప్పుడు కొద్దిగా కరోనా ప్రభావం తగ్గింది కాబట్టి మా చిలకూరుపేట అర్బన్ సిఏ గారు వెంకటేశ్వర ఆధ్వర్యంలో వారి ఎస్ఏలు షఫీ గారు, రాంబాబు గారు, సిబ్బంది కిషోర్ అండ్ కానిస్టేబుల్ కిషోర్ అండ్ కానిస్టేబుల్ ఇర్మియా గారు కష్టపడి వారి యొక్క సమాచారం మేరకు గడిపోయిన బాలాజీ అనే పేరు గల మైదవోలు గ్రామస్తుడితను మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడని అతని మీద నిఘా పెట్టి జాగ్రత్తగా పట్టుకున్నారు. ఇతను దుర్వ్యసనాలకు లోనే ఈ తప్పుడు విధానాన్ని ఎంచుకుని దొంగతనం చేస్తూ మోటార్ సైకిల్ని ఆ మోటార్ సైకిల్ యజమానులకి మానసిక క్షేమం అదేవిధంగా నష్టం కలగజేస్తూ పోలీసు వారికి దొరకకుండా తప్పు తిరుగుతూ చాలా నేరాలు చేశారు. ఈ సందర్భంలో వారిని పట్టుకుని మా చిలకూరుపేట అర్బన్ పోలీసులు ఎంతో అభినందనీయంగా 21 మోటార్ సైకిల్ రికవరీ చేశారు. ఈ రోజున అతని దగ్గర రికవరీ అయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే ఓ 17 కేసులు మన చిలకూరుపేట పరిసర ప్రాంతాల్లో చేసిన దొంగతనాలు కానీ మిగిలినవి బయట ప్రాంతాల్లో చేసిన దొంగతనాలు కానీ గుర్తించబడ్డాయి. ఈ ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచి చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ వాహనాలన్నీ కూడా చట్ట ప్రకారము వాహన యజమానులకి అందజేసే ఏర్పాట్లు చేసి వారి ఆనందానికి కూడా కారణమవుదాం. ఈ సందర్భంగా తప్పుడు పనులు చేసే వాళ్ళకి మీరందరూ కూడా ఒక రకమైన హెచ్చరికను పంపండి మీ పత్రికల ద్వారా, మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ఎందుకంటే తప్పుడు పని చేసి ఎంతోకాలం తప్పించుకు తిరగలేరు. మేము దొరకట్లేదు అనుకుని దాక్కున్నందువల్ల వారికి వారికి కూడా మానసికంగా ఖేదం, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు వాళ్ళు. ఎవరు వారిని చూసినా మా దొంగతనం తెలిసిందేమో వీళ్ళు చెప్తారేమో అని అక్కలేని శత్రుత్వాలు, లేదు పోలీసు వారు పట్టుకుంటారని చెప్పి అతను అతని కుటుంబ సభ్యులు బాధలు పడడం, దానికన్నా కష్టాన్ని నమ్ముకుని కష్టంగా బతికితే అతని జీవితం సుఖంగా ఉంటుంది, నేరపూరితమైన చర్య రాదు, నేరపూరితమైన చర్య వస్తే అతని మీద పర్మనెంట్గా రికార్డు ఉంటుంది. ఇతను చేసిన తప్పుడు విధానాల వల్ల ఎక్కడ ఏ తప్పుడు పని జరిగినా అతన్ని అనుమానిస్తారు. కాబట్టి ఈ చెడు ప్రవర్తన కలిగిన వాడు కూడా చెడు పద్ధతులు మానుకుని గౌరవంగా బతకడం నేర్చుకోమని, మన చట్ట వ్యవస్థలు చెడు ప్రవర్తన కలిగిన వాడిని జైలు పంపడం, కోర్టు ద్వారా శిక్షలు పడడం అనేది కూడా వాళ్ళలో ఒక మంచి ప్రవర్తన తీసుకురావడానికే తప్ప నేరస్తులుగా మారినటువంటి వాళ్ళు నేరస్తులుగా ఉండిపోవాలని ఎక్కడ లేదు. వీరందరికీ కూడా మేము కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాం.
దయచేసి అందరూ సహకరించండి ఎటువంటి సమాచారం ఉన్నా సరే పోలీస్ వారి